అది యోగా ఉంటది, యోగా ఉంటది, భోగం ఉండదు, యోగం ఉంటది, అది అది కాదు. రైట్, వెల్ సెడ్ దినకర్ గారు. ఇక్కడ సరే, ఓకే, అమరావతికి సంబంధించి డెఫినెట్గా ఐఎమ్ షూర్ అమరావతి ఉద్యమాన్ని మీరు కూడా చేయండి, మీరు కూడా పాల్గొనండి, మద్దతు తెలపండి అని చెప్పేశారు. రమేష్ గారు కూడా దాన్ని ఖండించలేదు, ఆయన కూడా కొంత యాడ్ చేశారు. రైట్, దాంట్లోకి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. మోరోవర్, మీరే ఫస్ట్ కేసు వేసింది కూడా మీరే, దాని మీద రద్దు చట్టాలకు వ్యతిరేకంగా ఫస్ట్ కేసు వేసింది మీరే వ్యక్తిగతంగా పిల్లు వేశారు. ఓకే, అది ఇప్పుడు అది ఇంప్లిమెంటేషన్లో కూడా విచారణ కూడా మొదలైంది వాళ్ళు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, కొంతమంది నాయకులు పర్టికులర్గా పేర్లు చెప్పొచ్చు చెప్పకూడదనే లేదు, ఇప్పుడు మద్దతులో పొత్తుల విషయంలో కొంతమంది తెలుగుదేశం బీజేపీ పొత్తు అని అక్కడక్కడ టాపిక్ వస్తే ఎప్పుడైనా విలేకరులు అడుగుతారు కదా, జీవీఎల్ నరసింహరావు గారు లాంటి వాళ్ళు ఎవరు చెప్పారు తెలుగుదేశంతో పొత్తే లేదు మాకు, దగ్గరికి రానేమో, అది మాకు అంటరాని, ఇట్లాంటి పదాలు కొన్ని అప్పట్లో వచ్చినాయి. వైసీపీ అంత దూరమో టీడీపీ అంతే దూరం మాకు అని అన్నప్పటికీ వైసీపీతో బాగా క్లోజ్గా ఉంటున్నారనేది ఓపెన్ సీక్రెట్ అయిపోయింది మీ పార్టీలోనే. మీరు అంతర్గత సమావేశాల్లో కూడా మాట్లాడుకున్నారు, అవన్నీ ఒక అంశం అయితే అవన్నీ క్లారిటీ ఇచ్చినట్టున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చే నాయకులకు బీజేపీ పార్కింగ్ లాట్ కాదు అని సునీల్ దేవధర్ అన్నదాన్ని కూడా ఇవాళ పాయింట్అవుట్ చేశారు అమిత్ షా గారని. మనం ఇతర పార్టీల నుంచి వచ్చే నాయకుల్ని ముఖ్యమంత్రులు చేస్తున్నాము అసోం లాంటి ప్రాంతాల్లో, అలాంటి నువ్వు ఇతర పార్టీ నుంచి వచ్చే నాయకుల్ని నువ్వు హక్ చేసుకోవాలి, వాళ్ళని ఆహ్వానించాలి, సాధారణంగా చేసుకోవాలి, నువ్వు పార్కింగ్ లాట్ కాదని ఎలా అంటావు అని కూడా క్లాస్ స్పీకర్ అని నా సమాచారం. ఇది సరే, ఇది ఇవాళకి సంబంధించినటువంటి అంశం నేను మాట్లాడను, ఎందుకంటే నాకు తెలియదు అది. కానీ దీనికి సంబంధించినటువంటి అంశం రిలేటెడ్, దీనికి సంబంధించినటువంటి అంశంలో పెద్దలు ఆల్రెడీ దానికి సంబంధించి మాట్లాడారు. ఒక పార్టీలో నుంచి వచ్చినప్పుడు పార్కింగ్ ప్లేస్ లాగా మీకు అనిపించినప్పుడు పార్కింగ్లో ఎందుకు ఉంచారు, వాళ్ళకి పనులు అప్పచెప్పి కార్లు స్పీడ్గా తిప్పాలి కదా అనేటటువంటి మాట పెద్దలు చెప్పారు. దానికి తగిన విధంగానే కార్యాచరణ మొదలైంది ఏది మాకు అయితే. ఇందాక ఎవరి విశ్లేషణ వాళ్ళు చేసుకుంటూ వాళ్ళకు మనసులో ఉండి వాళ్ళకు ఉండేటటువంటి సమాచారం కానీ భావాలతోటి కొంత వాళ్ళు విశ్లేషించుకొని కొన్ని మాట్లాడినట్లు కొన్ని మటుకి నా వరకు వ్యక్తిగతంగా నా అబ్జర్వేషన్ మేరకు అభ్యంతరాలు ఉన్నాయి. ముఖ్యంగా నా సస్పెన్షన్ జరిగినప్పుడు కొన్ని అపోహల మధ్య జరిగినటువంటి సస్పెన్షన్కి సంబంధించి జరిగినప్పుడు ఫస్ట్ స్పందించింది ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్ని దిగువ స్థాయి కార్యకర్త దగ్గర నుంచి పై స్థాయిలో టాప్ మోస్ట్ వరకు ఉన్న ప్రతి ఒక్కరూ నాతోటి మాట్లాడారు. వాళ్ళు నివేదిక స్పష్టంగా తెప్పించుకొని వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ ఏం చేయాలనేటటువంటిది ఒక రకమైనటువంటి స్పష్టమైన దశాదిశ వాళ్ళు ఇచ్చారు. నెంబర్ టూ, పార్టీలో కూడా దాదాపు నాయకులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కానీ జాతీయ నాయకులు కానీ ప్రతి ఒక్కళ్ళు నాతోటి మాట్లాడారు. ఏదైతే ఒక అపోహతోనో ఒక రకమైనటువంటి ఆలోచన వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సందర్భంలో వాళ్ళు ఆలోచించేటటువంటి దానిలో మిస్టేక్ జరిగి ఉండొచ్చు, దాన్ని రెక్టిఫై చేయమని కేంద్ర పార్టీ 6 సభ్యులతోటి ఢిల్లీ నుంచి పంపించి విత్ ఇన్ 2-3 మంత్స్లో దాన్ని రిమూవ్ చేసేటటువంటి ఇది నాకు ఢిల్లీలో పరిచయాలు ఉన్నంత మాత్రాన నేను తప్పు చేస్తే అది సాధ్యపడదండి. అంటే పరిచయాలతో కాదు, మేము ఎందుకు మీ గురించి ఎందుకు మాట్లాడతామంటే మామూలు వాళ్ళ గురించి మాట్లాడాం కదా, మీరు ఎక్కువగా ఉండేవారు కాబట్టి చర్చ అంతే తప్ప మీరు ఈ పార్టీలో స్పష్టమైన స్ట్రక్చర్ ఉంది, స్పష్టమైనటువంటి నియమ నిబంధనలు ఉన్నాయి. ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమం కూడా ఏదైతే ఉందో దానికి సంబంధించి ఢిల్లీకి వరకు సమాచారం వెళ్ళేటువంటి వ్యవస్థ ఉంది. దాని మీద స్పందించారు, వేగంగా స్పందించారు కాబట్టి నా సస్పెన్షన్ రిమూవల్ అయింది. గోపాలకృష్ణ గారి దగ్గరకు వచ్చేటప్పటికి ఏమైందంటే ఆయన సస్పెన్షన్ అవ్వగానే ఇమ్మీడియట్గా ఆయనకి హిందూ మహాసభ నుంచి అధ్యక్షుడు అయ్యేటటువంటి అవకాశం వచ్చింది ఆయనకి. కాబట్టి ఇక వేరే ఆల్రెడీ ఆయన ఒక అంటే గోపాలకృష్ణ గారి విషయంలో కూడా నిజమే మీరు అన్నది, ఆయన ఒక కాదు ఉదయం కూడా కాదు 12 గంటల టైంలో నోటీస్ ఇస్తే సాయంత్రం ఆయన హిందూ మహాసభకి వెళ్ళిపోయారు నిజమే, కానీ వెళ్ళడానికి గల కారణం ఉంది. మీరు అప్పుడే తెలుగుదేశం నుంచి వెళ్ళి మహా అయితే 1 ఇయర్ ఏమో అయిందేమో అప్పటికి, కానీ 25 ఏళ్ళుగా బీజేపీలో ఉండి బీజేపీ సిద్ధాంతాలను అవపోసన బట్టి బీజేపీ కోసం కష్టపడిన వ్యక్తి కేవలం ఏదో జేఏసి అమరావతి కోసం వెళ్ళినంత మాత్రం సస్పెండ్ చేస్తే ఎవరైనా హర్ట్ అవుతారు. రైట్ అని చెప్పట్లేదు, రైట్ అనలేదు, అతనికి కూడా విసులుబాటు వచ్చేది అంటున్నా నేను. నాకు జరిగినట్టే పట్టుకుని వేలాడాల్సింది, అది తప్పులేండి. వేలాడేది ఏంటి, పార్టీ మీద నియమ నిబంధనలు సిద్ధాంతాలు వాటికి సంబంధించి మనం కనెక్ట్ అయినప్పుడు
ఒక్కొక్క వ్యక్తి వ్యవహరించే తీరు ఒక రకంగా ఉంది. ఆయన కూడా కలితే ఇవాళ బీజేపీకి ఏదైతే సమాంతరంగా ఉండేటటువంటి సిద్ధాంతానికి సంబంధించిన పార్టీలోనే ఆయన పార్టీ కూడా అండి, అది దట్ ఈస్ పొలిటికల్ పార్టీ దానిలో ఉన్నాడు. కాబట్టి ఇవాళ ఆయనకి సంబంధించినంత వరకు కూడా ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. నేను కూడా గతంలో ఒక నిర్ణయం తీసుకున్నాను, ఆ నిర్ణయం ప్రకారం నా ప్రయాణం సాగుతుంది. యాజ్ ఏ హోల్ కూడా ఇందులో ఉంది, పార్టీ వ్యవహార శైలి ఇలా ఉంటుందని చెప్తున్నాను. నెంబర్ టూ, ఇంకోటి అమరావతికి సంబంధించినటువంటి అంశంలో కొన్ని రకాల కొంతమంది వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు ఒక అవుట్పుట్ రానప్పుడు రాకముందు కొన్ని మాట్లాడిన మాట వాస్తవం. మేము కూడా మా విశ్లేషణలు మేం చేసాం, అది కాదని విశ్లేషణ చేసినటువంటి వాళ్ళు కూడా పార్టీలో ఉన్నారు. ఇవన్నీ దాటుకుని ఒక నిర్ణయం తీసేసుకుంది పార్టీ, అమరావతికి అనుకూలం తీర్మానం, స్పష్టమైన తీర్మానం చేయడం జరిగింది. అది గతంలో కన్నా లక్ష్మీనారాయణ గారు ఉన్నప్పుడు చేశారు, సోమవీరరాజు గారు కూడా స్పష్టంగా 2 రోజుల క్రితం కూడా భవానీమాత సన్నిధిలో స్పష్టంగా అమరావతికి సంబంధించినటువంటి ఉద్యమానికి మద్దతు తెలియజేస్తూ అమరావతికి సంబంధించి మేము కట్టుబడి ఉన్నాము, రాజధానిని ఇక్కడే ఉన్నామని ఒక స్పష్టత ఇచ్చారు. కాబట్టి దానిలో ఎటువంటి చర్చ కానీ భేదాభిప్రాయాలు లేవు. ఎవరన్నా ఏదన్నా కొన్ని సన్నాయి నొక్కులు నొక్కితే అవి సమసిపోయేటటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అందులో మీరు అన్నట్టు సోమవీరరాజు గారు ఫస్ట్లో అధ్యక్షుడైన కొత్తలో ఇక్కడ మాట్లాడారు అమరావతి రాజధాని అని. అక్కడికి వెళ్ళినాక ఢిల్లీ అదే 2 రోజుల తర్వాత ఢిల్లీ వెళ్ళారు, ఏది ప్రమాణ స్వీకారానికో లెటర్ తెచ్చుకోవడానికి సంథింగ్ ఏదో ఉంటుంది. అక్కడికి వెళ్ళేసరికి మాట మారిపోయింది అన్ని అన్ని స్పష్టం. ఇప్పుడు మీరు మీ పార్టీ కాబట్టి సమర్థించుకోవచ్చు, కానీ అక్కడికి వెళ్ళగానే మాట మారిపోయింది. ప్రభుత్వానికి ఏమో సంబంధం, పార్టీ నిర్ణయం వేరు, ప్రభుత్వం వేరు అని. ఈ మధ్యలో సునీల్ దేవధర్ గారి ప్రభావం లేకపోతే జీవీఎల్ నరసింహరావు గారి ప్రభావం కానీ ఈయన కూడా మధ్యలో మాటలు అటు ఇటు లెట్ మీ నా ఇంటర్వ్యూలో కూడా చాలాసార్లు మాట్లాడాడు ఆయన, ఎన్నో మాట్లాడాడు. కాకపోతే ఈ మధ్య మళ్ళీ క్లారిటీ వస్తుండొచ్చు, మొన్న దుర్గగూరిలో మాట్లాడాడు అమరావతి ఇదే. ఆయన అమరావతి రైతుల దగ్గరికి స్వయంగా వెళ్ళి మద్దతు ప్రకటించింది వాస్తవం, మన ఏబీఎన్లో కూడా మనం చూసాము. అక్కడ నుంచి ఈ రోజు వరకు వేరే వేరే స్టేట్మెంట్స్ కానీ అక్కడ నుంచి ఆయన మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? ఎక్కడ మాట్లాడలేదు ఆయన? ఇప్పుడు 2-3 టైమ్స్ విపరీతమైన క్రష్ లో పెట్టారు ఆయన. ఎందుకు పెట్టారో ఎవరు పెట్టారు అర్థం కావట్లేదు. కానీ ఈ 3 రోజుల క్రితం మాట్లాడారు, దానికి ఒక వారం ముందు కూడా మాట్లాడారు. ఆ ఉద్యమం ఏది, వీళ్ళు పాదయాత్ర చేసే రోజున కూడా మద్దతుని స్పష్టంగా ఆయన ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. అది ఆయన మాట్లాడింది మీడియాలో హైలైట్ కాకపోవడం కారణం ఏంటంటే వచ్చిందండి, బీజేపీకి తగిన స్పేస్ రావటం వచ్చింది. రావాల్సిన దాంట్లో మమ్మల్ని ఏమో దూరం చేసుకున్నారు, లేకపోతే మీడియాలో దూరం చేసుకునేటువంటి చేసుకున్నారు వాళ్ళు. ఏముండదు, వెంకటరెడ్డి గారు ఇక్కడ